మెదక్ జిల్లా కొల్చారం మండలం కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఒక విద్యార్థిని అస్వస్థతకు గురి కావడంతో స్పందించిన ప్రిన్సిపాల్ జయలక్ష్మి ముందస్తు చర్యలు చేపట్టారు. గురుకుల పాఠశాలలో ఉన్న 130 మంది విద్యార్థినులకు కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా 4 పాజిటివ్ వచ్చినట్టు ఆమె తెలిపారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థినులను వారి ఇంటికి పంపించామని, కరోనా మందుల కిట్టు ఇవ్వడంతో పాటు వారికి జాగ్రత్తలు పాటించే విధంగా సూచించామని ఆమె తెలిపారు. గురుకుల పాఠశాలలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా శానిటేషన్ చర్యలు చేపట్టడంతో పాటు ప్రతి విద్యార్థి మాస్క్ ధరించే విధంగా చర్యలు చేపడుతున్నామని, చేతులు శుభ్రంగా కడుక్కునే విధంగా జాగ్రత్తలు సూచిస్తున్నామన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నామని ప్రిన్సిపల్ జయలక్ష్మి తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నానండి, కొల్చారం. సో మా దగ్గర నిన్న ఏమైందంటే ఒక అమ్మాయికి కొంచెం ఫీవరిష్గా ఉండటం వల్ల మేము వెంటనే జలుబు దగ్గు ఉందని మేము వెంటనే పిహెచ్సికి పంపించి చెక్ చేయించడం జరిగింది. అయితే అమ్మాయికి పాజిటివ్గా వచ్చింది. సో వెంటనే ఆ అమ్మాయిని మేము ఐసోలేషన్ చేసేసి పక్కకు పెట్టేసి ఆ అమ్మాయి తిరిగిన సెక్షన్ని అందరినీ కూడా ఎందుకైనా మంచిది టెస్ట్ చేపిద్దామని పిహెచ్సికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అక్కడ డాక్టర్ గారు రమేష్ గారు కూడా వచ్చి మా దగ్గర క్యాంపు పెట్టి ఆ సెక్షన్ పిల్లలందరినీ కూడా చెక్ చేస్తే ఇంకొక 3 బయటపడింది. సో అంటే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు లేవు, మేము అంత సీరియస్గా కూడా తీసుకోలేదు. వాళ్ళు మంచి యాక్టివ్గా ఉన్నారు, కానీ మనకు అందులో పాజిటివ్ వచ్చింది. సో ఈ 4 పిల్లలకి రావంగానే వెంటనే మనకు పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది, వాళ్ళను ఇంటికి పంపడం జరిగింది. కోవిడ్ కిట్స్ కూడా ఇచ్చాము, వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మేము ఇంకా ప్రికాషన్స్ అనేవి స్కూల్లో కూడా ఎక్కువగా తీసుకుంటున్నాము. మేము అందరూ మాస్క్ పెట్టుకోవడము, శానిటైజర్లు వాడటము, హ్యాండ్ వాష్ చేసుకోవడము అనే ప్రికాషన్స్ కూడా అన్నీ తీసుకొని జాగ్రత్తగా చూసుకుంటున్నాము పిల్లలందరినీ.